మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తన మంత్రివర్గాన్ని విస్తరించారు కేబినెట్ విస్తరణలో పద్దెనిమిది మందికి చోటు లభించింది తొమ్మిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు మరో తొమ్మిది మంది శివసేన శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణం చేశారు ఉదయం పదకొండు గంటలకు రాజ్భవన్లో గవర్నర్ భగత్ సింగ్ కోషియారి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణం చేయించారు బీజేపీ నుంచి చంద్రకాంత్ పాటిల్ సుధీర్ ముంగటివార్ గిరీష్ మహాజన్ సురేష్ ఖాడే రాధాకృష్ణ విఖే పాటిల్ రవిచంద్ర చవాన్ మంగళ్ ప్రభాత్ లోధా విజయ్ కుమార్ గవిత్ అతుల్ సావే మంత్రి పదవిని దక్కించుకున్నారు ఇక శివసేన వర్గం నుంచి దాదా భూసే శంభురాజే దేశాయ్ సందీపన్ బుమ్రే ఉదయ్ సామంత్ తానాజీ సావంత్ అబ్దుల్ సత్తార్ దీపక్ కేసార్కర్ గులాబరావు పాటిల్ సంజయ్ రాథౌడ్కు మంత్రి పదవి దక్కింది ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కు కీలకమైన హోంశాఖ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది ఉద్దవ్ ఠాక్రే రాజీనామా అనంతరం జూన్ ముప్పైనా ఏకనాథ్ షిండే సీఎంగా ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే